మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నేనేం చెప్పినా నెంబర్స్ గురించే చెప్తా అండి. వేరే విషయాలు నా దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసినా నేను చెప్పలేను, ఎందుకంటే మ్యాక్సిమం నా ఆలోచనలన్నీ నెంబర్స్తోనే ఉంటాయి. నేను ఎంచుకున్న సబ్జెక్ట్ ఇది కాబట్టి నేను ఇంకా దీంట్లోకి దేన్ని కలపడానికి కానివ్వండి, లేకపోతే దీన్ని తీసుకెళ్ళి ఇంకొక దాని మీద పెట్టడానికి కానివ్వండి నేను ఎక్కువగా ఇష్టపడను. చాలామంది నన్ను అడుగుతుంటారండి, కానీ ఆ అడిగే విషయాలు నాకు ఎలా అనిపిస్తాయంటే కమర్షియలైజ్ చేయడానికి నాది టైం పాస్కి తీసుకునే సబ్జెక్ట్ అయితే కాదండి, కానీ కాదు. అలాగే ఇందులో ఉన్న సీరియస్నెస్ ఎలా ఉంటుందంటే నేనే సీరియస్గా తీసుకోకపోతే, చెప్పే నాకే సీరియస్నెస్ లేకపోతే ఇంకా నేను మీ జీవితాన్ని నేను చూస్తానండి. సో ఈ లైన్ ఎప్పుడు నేను దాటను, ఎందుకంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ని నేను చేస్తున్నాను అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నా రూల్స్ నాకుంటాయి, దానికి తగ్గట్లే నేను చేయాల్సి వస్తుంది. అలా కొన్ని విషయాలు గమనించినప్పుడు అందరి డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ ఇంచుమించుగా 1900 ఉందనుకోండి, సరే మనం 1970 నుంచి లెక్క వేద్దాం, 197 ఈ నెంబర్స్ 10 ఏళ్ల పాటు అలాగే వస్తాయి కదండి. 1970 నుంచి 71, 72 ఆ చివరి నెంబర్స్ ఏవో మారుతూ ఉంటాయి. ఇలా కామన్గా ఉన్న ఈ మరి 197 అనే నెంబర్స్ ఎక్కడ డిఫరెన్స్ చూపించగలవు? అందరికీ ఒకేలా ఉండాలి కదండి. ఒక 1970 తీసుకుంటే ఇంకా అందులో పుట్టిన వాళ్ళందరూ కూడా లెక్కలు ఒకేలాగా కనుక వేయటం మనకు వస్తే, ఒకేలా వేయటం వస్తే ఇంకెందుకండి? అక్కడ సబ్జెక్ట్ ఏముంటుంది, శాస్త్రం అనే మాట ఎక్కడ వస్తుంది? అందుకే అంటామండి ఓపెనింగ్ ఆఫ్ ఏ డేట్ ఆఫ్ బర్త్ అని అంటామండి మనం. నాన్ న్యూమరాలజీ, మీరు 1వ తారీఖున పుట్టారు కాబట్టి మీ మూల సంఖ్య 1, మీ రూలింగ్ నెంబర్ 1, మీ లక్కీ నెంబర్ 1, మీ మనీ నెంబర్ 1 ఇలా చెప్తూ ఎప్పుడూ నాది వెళ్ళలేదు, ఎప్పుడూ వెళ్ళలేదండి. డేట్ ఆఫ్ బర్త్ ఒకటే, అది ఎలా పనిచేస్తుంది అనే దగ్గర మొదలవుతుంది నాది. అందుకని 1 మీకు 6లా పనిచేస్తుందని చెప్పినా, 1 7లా పనిచేస్తుందని చెప్పినా, ఈ 1వ తారీఖున పుట్టారు కాబట్టి మీరు ఏతోనే పేరు పెట్టుకోవాలి అనే సిద్ధాంతం నా దగ్గర ఎక్కడా లేదు. 1వ తారీఖున పుట్టినా కూడా మీకు వీ రావచ్చండి, తప్పేంటి? అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంటుందండి, అక్షరానికి అంత శక్తి ఎప్పుడూ లేదండి. అన్లెస్ మనము డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న 8 నెంబర్లని చూసి ప్రతి దానితో కూడా మనం అక్షరం లెక్కని ట్యాలీ చేసుకుంటే తప్ప. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమా ఉన్నవి 3 అక్షరాలే, UMA, అంతే కదండి. ప్రతి మనిషి మీద అన్ని నెంబర్లు పనిచేస్తాయి అనడానికి నేను చెప్పే ఎగ్జాంపుల్ మీకు సరిపోతుంది. మీరు యూకి 3 ఇస్తారా, 6 ఇస్తారా, మీ ఇష్టం. ఎంకి 4 ఇస్తారా, 2 ఇస్తారా, మీ ఇష్టం. ఏకి 1 ఇస్తారా, 5 ఇస్తారా, మీ ఇష్టం. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం. 21, 4వ నెల 1976. 21, 4, 1976. ఇప్పుడు మీరు యు అనే అక్షరానికి ఎంత వాల్యూ అయితే ఇచ్చారో దాన్ని 2తో మల్టిప్లై చేయండి, 1తో మల్టిప్లై చేయండి, 3తో కూడా మల్టిప్లై చేయండి, వాల్యూస్ ఎంత వచ్చేస్తాయి. తర్వాత నెలలో 4వ నెంబర్ ఇదే యు అనే అక్షరాన్ని మీరు ఏ వాల్యూ అయితే ఇస్తారో దాన్ని 4తో మల్టిప్లై చేయండి. 1976 మళ్ళీ యు అనే అక్షరాన్ని 1తోటి, 9తోటి, 7తోటి, 6తోటి చేయండి. ఒక లెక్క వస్తుంది, పక్కన పెట్టండి. ఈ లెక్క మీరు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? నెంబర్లలో ఎన్ని నెంబర్లు ఉన్నాయో అన్నీ వచ్చేసినాయి కేవలం ఒక యు అనే అక్షరంతో. ఇప్పుడు ఉమా అనే అక్షరానికి మనము 11ని ఎలా వాల్యూ ఇవ్వగలము, లేదా 8 వస్తుంది దీని వాల్యూ అని ఎలా చెప్పగలం? ఓకే, 8 వచ్చినప్పుడు మరి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్ అన్నిటికీ కూడా 8 అనే వాల్యూ మనం మల్టిప్లై చేసినప్పుడు రావాలా లేదా,
రాకపోతే లెక్క తప్పారుగా మీరు. ఐదర్ మీరు యూ అనే లెటర్కి ఇచ్చినటువంటి లెక్కైనా తప్పయి ఉండాలి, లేదా మీకు లెక్కైనా తెలిసి ఉండకపోయి ఉండాలి. అర్థమైంది కదండి? ఇవ్వండి లెక్కలంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.